मार्निंग चिल्ड्रन्स मनो दिन मुंदु क्लास लो एं चेप्पुकुन्नामंटे डिविजिबिलिटी रूल चेप्पुकुन्नाम एंटे डिविजिबिलिटी रूल्स ओक नंबर नु मनो याक्चुअल डिविजन चे विदाउट याक्चुअल डिविजन मेथड चेयकुंडा दट नंबर इज डिविजिबल बै 2, 3, 4, 5, 6, 7 लेदु 8, 9, 10, 11 ओके ఇప్పుడు దాని మీద అక్కడ నేను డివిజిబుల్ రూల్స్ చెప్తున్నా మీకు ఏం చెప్పాను అక్కడ కొన్ని ఎగ్జామ్స్ కూడా ఇచ్చాను ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తాం అన్నమాట మనం చెప్పుకునే రూల్స్ మీద డిపెండ్ అయ్యే ఒక ఎక్సర్సైజ్ ఉంటుంది ఆ ఎక్సర్సైజ్ ఇప్పుడు మనం చేస్తాం చూడండి ఫస్ట్ వన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, and 6 అంటే ఇందులో 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఇచ్చాడు నేను ఒక 2 3 సమ్ చేస్తాను మిగతా మీరు హోమ్ వర్క్ కింద చేయాలి ఓకే ఫస్ట్ వన్ గివెన్ నంబర్ అంటే ఒక్కొక్క నంబర్ ప్రతి నంబర్ ని ఈచ్ నంబర్ ని మనం టెస్ట్ చేయాలి దేంత టెస్ట్ చేయాలి 2 తో అవుతుందా లేదా 3 తో అవుతుందా లేదా 6 తో అవుతుందా చేయాలి అన్న ఫస్ట్ చెప్పండి ది నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2 2 తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఇస్ ద రూల్ A number has ones place is 0, 2, 4, 6, 8. Ones place लो गाना आ number लो ये दुन्ना कोड़ा number divisible तो होती ना तेरे से मन के. Ones place लो अंतर ने कड़ा 2 बंदे. कबड़ी so this number is divisible by 2. So 2,37,192 is divisible by 2 induku because indinana ones place is 2 ones place is 2 so kabatti idi da divisible by 2 avutunnam ippudu divisibility by 3 kavali 3 tho divisible avvalante manam em cheppam sum of digits దాన్న ఏం చెప్పారు ఇంకోటి ఐడియా ఉందా డిజిటల్ రూట్ ఇదండి డిజిటల్ రూట్ సమ్ ఆఫ్ ద డిజిట్స్ అన్న ఏడ్ చేసుకున్నా వస్తది సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఇన్ ద గివెన్ నంబర్ ఈ నంబర్ లో ఉండే డిజిట్స్ అన్ని ప్లస్ చేయండి అన్న 2+3+7+1+9+2 ఈ టోటల్ నంబర్స్ ఏమవాలి మల్టిపుల్ ఆఫ్ 3 అవ్వాలి ఏమవాలన్న మల్టిపుల్ ఆఫ్ 3 వెరీ గుడ్ ఎక్సలెంట్ 2+3 అంటున్నానా 5 5+7 అంటున్నానా 12 12+1 అంటున్నానా 13 వెరీ గుడ్ 13+9 22 వెరీ గుడ్ 22+2 24 వెరీ నైస్ 24 ఇస్ ద మల్టిపుల్ ఆఫ్ 3 3 టేబుల్ లో ఉందా లేదా 38 జా వెరీ గుడ్ 24 ఇస్ multiple of 3 so number is divisible by 3 అవుతుందండి so 2,37,192 is divisible by 3 ఇప్పుడు 6 తో డివిజిబుల్ అవుతుంది లేదా చెప్పాలి ఇప్పుడు మనం 6 తో ఏం అవ్వాలి ఈ నంబర్ ఇస్ డివిజిబుల్ బై 2 అండ్ 3 ద నంబర్ ఇస్ ఆల్సో డివిజిబుల్ బై 6 రెండిటితోనే డివిజిబుల్ అయితే అది ఖచ్చితంగా 6 తో డివిజిబుల్ అవుతుంది రెండిటిలో దేంతో డివిజిబుల్ అవ్వకపోయినా 6 తో డివిజిబిలిటీ అవ్వదు సో దేర్ఫోర్ 2,37,192 ఇస్ డివిజిబుల్ బై both 2 and 3 so given number is divisible by 6 and ippudu first number em avutund anna 2 tone avutundi 3 tone avutundi 6 tone avutundi check chesam okay na cheppandi any doubt evvarkaina doubt undi emana ha ఇప్పుడు మిగతా రిమైనింగ్ అన్నీ కూడా మీరు అట్లాగా 2 3 4 5 6 7 8 చేయాలి
లేకపోతే ఎయిత్ వన్ లాస్ట్ వన్ ఒకటి చెప్తాను, లాస్ట్ వన్ ఏదో ఒకటి రిమైనింగ్ వన్ మీరు చేయాలి హోంవర్క్ కింద. ఓకే రైట్ డౌన్. చూడండి అమ్మా, సిక్స్త్ వన్ తీసుకుందాం గివెన్ నెంబర్, మిగతావన్నీ మీరు హోంవర్క్ కింద చేయాలన్న. ఇది ఇచ్చిన నెంబర్ ఎంత? 8,552. ఫస్ట్ దీన్ని 2తో డివిజిబుల్ అవుతుందో లేదో చెక్ చేయాలి. డివిజిబుల్ టు 2 అవుతుందా? అట్లా 2తోనే అవుతుంది. ఎందుకు? 8,552 ఈస్ డివిజిబుల్ బై 2. ఎందుకు? బికాస్ వన్స్ ప్లేస్ ఈస్ 2. వన్స్ ప్లేస్లోనా ఇక్కడ 2 ఉంది, 0 ఉన్నా 4 ఉన్నా 2, 4, 6, 8 ఎనీ నెంబర్ అవుతుంది. నెక్స్ట్ 3తో కావాలి. ఇప్పుడు 3తో కావాలి అని చెప్పాను, సమ్ ఆఫ్ డిజిట్స్ గివెన్ నెంబర్, 8+0+0+5+5+2. చేయండి, 0 అవసరం లేదు. 8, 8 5, 30, వెరీ గుడ్. 15, సో 13, 5, 18+2, 20, వెరీ గుడ్ నాన్న. 20 ఇది మల్టిపుల్ ఆఫ్ 3 కాదండి, 20 ఈజ్ నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. కాబట్టి ఈ నెంబర్ ఇప్పుడు 3తో డివిజిబుల్ అవ్వదండి. సో దెర్ఫోర్ 8,542 ఈజ్ ఇఫ్ నాట్ డివిజిబుల్ బై 3. ఓకే, ఎప్పుడైతే ఇది 2తో అవుతుంది 3తో అవ్వట్లేదు, రెండింటితోనైతేనే 6తో అవుతుంది, లేకపోతే అవ్వదండి. సో కాబట్టి ఇప్పుడు దెర్ఫోర్ 8,552 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. ఎందుకు? బికాస్ ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 2, నాట్ డివిజిబుల్ బై 3. సో కాబట్టి ఇది ఈ నెంబరు ఓన్లీ 2తోనే మాత్రం డివిజిబుల్ అవుతుంది, 3తోనే అవ్వదు, 6తో కూడా అవ్వదు. మిగతా రిమైనింగ్ అన్నీ కూడా మీరు హోంవర్క్ కింద చేయాలి. రైట్ డౌన్. చూడమన్నా, డిటర్మైన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 5 and బై 10. ఈ నంబర్స్లో 5తో డివిజిబుల్ అయ్యేవేవి, 10తో డివిజిబుల్ అయ్యేవేవి అనేసి అన్నాడు, అడిగాడు నన్ను, ఇంకేం లేదు. ఓకే, ఫస్ట్ 25 తీసుకోండి. ఫస్ట్ ఎంతన్నా 25 చెప్పండి, డివిజిబుల్ 5 అవుతుందా? అట్లదా, 25 ఈస్ డివిజిబుల్ బై 5. ఎందుకండి? 5తో డివిజిబుల్ అవ్వాలని అంటే వాట్ ఈస్ ద ఫార్మ్ రూల్? ఇస్ నెంబర్ హ్యావింగ్ వన్స్ ప్లేస్ 0 or 5. వన్స్ ప్లేస్ 0 కానీ 5 కానీ ఉంటే దట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5. ద వన్ ప్లేస్ ఈజ్ 5 కాబట్టి అవుతుంది. ఇదే 25 10తో అవుతుందా? డివిజిబుల్ బై 10. 25 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 10. 25 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 10 బికాస్ ఎందుకండి? వన్ ప్లేస్ ఏముండాలి? 0 ఉండాలి. ఎందుకు ఉండట్లేదు అని, ఎందుకు అవ్వట్లేదు అని అంటే వన్స్ ప్లేస్ ఈజ్ 10. వన్ ప్లేస్ ఈజ్ ద 5 ఉంది కాబట్టి 10తో అవ్వాలంటే ఇప్పుడు 0 ఉండాలన్న అది. ఓకే, ఇలా మీరు ఇవన్నీ చేస్తున్నాను. ఇంకోటి చెప్తాను చూడండి, ఇదే ఒకటి లాస్ట్ వన్ చూడండి, చెప్తాను ఒకసారి. ఇది ఇచ్చాడు, ఇది చెప్పండి ఇప్పుడు. ఇది దిస్ నంబర్ 45,880 డివిజిబుల్ బై 5. ఎస్, ఎందుకు? వాట్ ఈస్ ద వన్ ప్లేస్ ఆఫ్ ద నంబర్? 0. 0 ఉన్నా 5 ఉన్నా అది 5 డివిజిబుల్ అవుతుంది. సో వన్స్ ప్లేస్ ఈజ్ 0. అదే నెంబర్ ఇప్పుడు 10తో చెప్పండి, అవుతుంది అవుదా? ఈ డివిజిబుల్ బై
టెన్. ఎందుకు? బికాస్ టెన్తో డివిజిబుల్ అవ్వాలంటే ఖచ్చితంగా వన్స్ ప్లేస్ జీరో ఉండాలన్న. సో వన్స్ ప్లేస్ ఈజ్ జీరో. జీరో వన్ ప్లేస్ ఉందంటే అది ఫైవ్తో అవుతుంది, టెన్తో అవుతుంది. మీరు ఇంకోటి చెక్ చేయండి, టెన్తో డివిజిబుల్ అయ్యేది చూడండి, ఇది టూతో అవుతుంది, ఫైవ్తో అవుతుంది. టూతో అవుతుంది అవుదా, జీరో ఉంది కాబట్టి టూతో అవుతుంది, ఫైవ్తో అవుతుంది. ఇది చూడండి, ఇది టూతో అవుతుంది, ఇది టెన్తో డివిజిబుల్ అవ్వదని అర్థం ఏంటంటే టూతోనే ఫైవ్తో అవ్వాలి. కానీ చూడండి, ఇది ఫైవ్తో అవుతుంది కానీ టూతో అవ్వదండి. అది అలా మీరు చెక్ చేసుకుంటూ పోవాలి ఇంకన్నీ కూడా. మిగతా అన్నీ మీరు అలా చేస్తారు హోంవర్క్ కింద. ఓకే, రైట్ డౌన్. చూడండి అన్న, థర్డ్ సమ్ మే త్రీ డిఫరెంట్ త్రీ డిజిట్ నంబర్స్ యూజింగ్ టూ త్రీ ఫోర్ వేర్ ఈచ్ డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఆ త్రీ డిజిట్స్ని ఉపయోగించి త్రీ డిజిట్ నెంబర్ రాయాలి. ఎన్ని నెంబర్స్ రాయాలి? త్రీ నెంబర్స్ రాయండి. ఆ త్రీ నెంబర్స్ కూడా చెక్ విత్ విచ్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈ డివిజిబుల్ బై నైన్. నైన్తో డివిజిబుల్ అవుతుందో లేదో చెప్పమన్నాడండి. అంటే ఇక్కడ మనకు డైరెక్ట్గా నెంబర్స్ ఇవ్వలే, మనకు కొన్ని డిజిట్స్ ఇచ్చాడు. వాట్ ఈస్ ద డిజిట్స్? గివెన్ డిజిట్స్ ఈజ్ టూ త్రీ అండ్ ఫోర్. ఈ త్రీ డిజిట్స్ ఉపయోగించి జీ త్రీ డిఫరెంట్ త్రీ డిజిట్ నెంబర్స్ కావాలి. త్రీ డిజిట్ నంబర్, త్రీ డిజిట్ నంబర్ యూజింగ్ ద టూ త్రీ ఫోర్. చెప్పండి ఫస్ట్ నెంబర్ ఎంత అవుతుందో, 234 ఆ నెంబర్ అవుతుంది. ఆ నెంబర్ రివర్స్ చేసుకోండి, 432 అవుతుంది. ఇంకో నెంబరు ఇక్కడ త్రీ అడిగాడు, ఎక్కువ అడగలే మన అన్నాడు. చెప్పండి ఇంకో నెంబరు, ఏదో చెప్పుకోవచ్చు, మిమ్మల్ని నచ్చింది చెప్పుకోవచ్చు, 423. ఆ నెంబర్స్ని అటు ఇటు అటు ఇటు మార్చుకుంటాం. మనకి నెంబర్స్ డిజిట్స్ ఇస్తే నెంబర్స్ ఫామ్ చేయడం మనం ఫస్ట్ చాప్టర్లో చెప్పుకున్నాం. మనం ఒకసారి మీరు రివిజన్ చేసుకోండి. ఫస్ట్ చాప్టర్లో కొన్ని నెంబర్స్ ఇస్తే ఎందులో నుంచి స్మాలెస్ట్ నేచర్ అంత ఫామ్ చేసాం, బిగ్గెస్ట్ ఫామ్ చేసాం, అందులో ప్లస్ మైనస్ చేసాం, అలాగే నెంబర్స్ కూడా మనం ఫామ్ చేసాం డిజిట్స్ ఉపయోగించి. ఇప్పుడు ఈ త్రీ నెంబర్స్ కూడా నైన్తో డివిజిబుల్ అవుతుందా లేదని అడిగాడండి. ఫస్ట్ నెంబర్ చెప్పండి, 234 అంతేనా? 234 డివిజిబులిటీ బై నైన్ అవుతుందా అవ్వదు చెప్పండి. నైన్తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఈస్ ద ఫర్ రూల్? సమ్ ఆఫ్ ద డిజిట్స్ ఈజ్ డివిజిబుల్ బై నైన్, ద నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై నైన్. ఓకే, వెరీ గుడ్. సో ఇప్పుడు నేను తీసుకుందాం, సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 234 ఈజ్ ఈక్వల్ టు 2 + 3 + 4. చెప్పండి నాన్న, ఎంత అయిందో? 2 + 3 + 4 ఎంత? 9. ఓకే, 9 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 9. సో 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. సో కాబట్టి ఎంత అవుతుందన్న? 234 ఈజ్ డివిజిబుల్ బై 9 అయిపోయింది. సెకండ్ నెంబర్ తీసుకోండి, 432. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 432 ఎంత అవుతుందన్న? 4 + 3 + 2 ఎంత? 4 + 3 = 7, 7 + 2 = 9. 9 ఈజ్ ద మల్టిపుల్ ఆఫ్ 9. ఇప్పటి మీకు అర్థమై ఉంటుంది ఎందుకు 9 వస్తుందో. ఓకే, 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 9. సో ద నెంబర్ 432 ఈజ్ డివిజిబుల్ బై 9. ఇప్పుడు థర్డ్ నెంబర్ మీరు చేస్తారా? 423. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 423 ఈజ్ ఈక్వల్ టు 4 + 2 + 3. 4 + 2 = 6, 6 + 3 = 9. 9 ఈజ్ మల్టిపుల్ ఆర్ డివిజిబుల్ మల్టిపుల్ ఆఫ్ 9. సో
423 డివిజిబుల్ బై 9. ఈ పాఠం మీకు అర్థమై ఉంటుంది నాన్న. ఇందులో ఏ నెంబర్లో మనం తీసుకున్న సమ్ ఆఫ్ డిజిట్స్ 9 వచ్చింది. ఎందుకు వచ్చింది 9 అండి? మనం ఆ మనం ఉపయోగిస్తాం, యూజ్ చేస్తూ ఉన్నాం. ఆ డిజిట్స్నే వన్స్ మాత్రం ఉపయోగించాం, మరలా టూ టైమ్స్ కూడా మనం ఉపయోగించలే. చూడండి, డిజిట్ కెన్ బి యూజ్డ్ ఓన్లీ వన్స్. ఒక డిజిట్ని ఒకసారే మనం యూజ్ చేయాలి, యూజ్ చేస్తేనే మనకు ఆ రకంగా వస్తుంది నాన్న. ఓకేనా? అందరికీ అర్థమైంది నాన్న? ఓకే, రైట్ డౌన్. రైట్ నాన్న, చూడండి, రైట్ డిఫరెంట్ టూ డిజిట్ నంబర్స్ యూజింగ్ డిజిట్స్ 5, 6, 7. చెక్ వెదర్ దీస్ నంబర్స్ ఆర్ డివిజిబుల్ బై 2, 3, 5, 6, and 9. ఇక్కడ మనకి డైరెక్ట్గా నంబర్లు ఇవ్వకుండా మనల్నే నంబర్స్ని ఫామ్ చేసుకోమని, తర్వాత ఆ నంబర్స్ని ఏ నంబర్ డివిజిబుల్ అవుతుందో చెక్ చేయమంటున్నాను నాన్న. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ డిజిట్స్ చూడండి, ఇంత ముందు లెక్కలాగే బిఫోర్ సమ్ లాగే ఉంటుంది. గివెన్ డిజిట్స్ చెప్పండి, 5, 6, and 7. ఆడు ఇందాక 3 డిజిట్ నెంబర్ అడిగాడు, కానీ ఇక్కడ 2 డిజిట్ నెంబర్ అడిగాడండి. అది చూసుకోండి, మనం ఇప్పుడు కూడా ప్రాబ్లం చక్కగా చదివితే మనకు అర్థమవుతుంది ఏ నెంబర్ అడిగాడు అనేసి. ఓకే, సో కాబట్టి ఇప్పుడు 2 డిజిట్ నంబర్స్ మనం ఈ యొక్క నెంబర్స్ని ఉపయోగించుకొని 2 డిజిట్ నంబర్స్ మనం ఎన్ని అయితే అని రాయించండి. నేను కొన్ని రాస్తా, కొన్ని మీరు రాసుకోవచ్చు. 5తో మనం స్టార్ట్ చేద్దాం. 5, 6, 56. 5, 7, 57 అయిపోయింది 5తో. 6th ఇప్పుడు రాయండి, 6, 65. 6తోనే 67. ఓకే, 7 తీసుకో, 75, 76. ఓకేనా? ఇంకా చెప్పండి, ఇంకేమవుతున్నాయి నెంబర్స్? ఇంకేమైనా 2 డిజిట్ నంబర్సే. 5తో అయిపోయలేదా? 56. మళ్ళీ దీన్ని 65 కూడా ఇక్కడ రాసి ఇవ్వండి. 57, ఇది 75. 65 రివర్స్ వచ్చింది, 57. అంతేనా? ఇప్పుడు ఈ నంబర్స్లో ఈ నెంబర్ తీసుకొని 2తోని 3తోని 5, 6, 9 చెక్ చేయాలి. ఇలా నేను ఒకటి చెక్ చేస్తాను, మిగతావన్నీ మీరు చెక్ చేయాలన్న. ఎందుకంటే మనం అన్నీ ఇక్కడ మనకి చెప్పలేం కదా. ఒక నెంబర్ చెక్ చేస్తా చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుందాం. 56 ఈస్ డివిజిబుల్ బై 2 అవుతుందా అవునన్న? 2తో అవుతుంది, ఎందుకంటే వన్స్ ప్లేస్ ఈజ్ 6. వన్స్ ప్లేస్ ఈజ్ 6, 2 అయిపోయింది. 3తో చేద్దాం. ఇప్పుడు చెప్పండి, 56 ఈజ్ డివిజిబుల్ బై 3 అవుతుందా? ఎందుకు? సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ 56 అంటే 5 + 6 11. 11 మల్టిపుల్ అవుతుందా? నాట్ మల్టిపుల్ ఆఫ్ 3. 3తో అలాగ మల్టిపుల్ కాదు కాబట్టి 56 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 3 అయిపోయింది నాన్న. నెక్స్ట్ 5 చూద్దాం. ఇప్పుడు చూడండి, ఒక్కొక్కటి అయిందా? ఇది 2తో అయింది, ఇది 3తో అయింది, ఇప్పుడేమో 5. 56 డివిజిబుల్ బై 5 అవ్వదు, ఎందుకంటే 1 ప్లస్ ఎంత ఉంది? 6 ఉంది. 5 కావాలంటే అవ్వాలి 0 or 5 రావాలి. ఓకే, వెరీ గుడ్ నాన్న. 56 ఈస్ చూడండి, మనం చూడగానే చెప్పి వచ్చాం కదా, విజిబుల్గా ఉంటుంది వితౌట్ డివిజన్. 56 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 5 బికాస్ వన్స్ ప్లేస్ ఈజ్ 6. నెక్స్ట్ 6 నాన్న, 6తో అవుతుందా? అవ్వదు, ఎందుకు అవ్వదండి? 6తో అవ్వాలంటే దేనితో అవ్వాలి? 2తో 3తో అవ్వాలి. 2తో అవుతుంది కానీ 3తో అవ్వలే. సో కాబట్టి 56 ఈజ్ నాట్ డివిజిబుల్ బై 6. ఎందుకు? ఇస్ నాట్ డివిజిబుల్ బై 3. ఇస్ నాట్ డివిజిబుల్ బై 3.
ओके लास्ट वन ఏమన్నానా 6 అయిపోయిందా 9 9 తో అవుతుందా 9 తో అంటే మనం ఏం చేయమను సమ్ ఆఫ్ డిజిట్స్ పెట్టుకోవాలి సమ్ ఆఫ్ డిజిట్స్ ఈ నంబర్ 56 ఎంత అవుతుంది 5 ప్లస్ 6 11 11 అనేది మల్టిపుల్ అవుతుందండి ఇస్ నాట్ మల్టిపుల్ ఆర్ నాట్ డివిజిబుల్ ఆఫ్ 9 సో 56 ఇస్ నాట్ డివిజిబుల్ బై 9 ఓకేనా ఇప్పుడు అర్థమైంది అందరూ కూడా అలా మీరు ఈ నంబర్ల అన్నిటిని చెక్ చేయాలి అన్న ఒకదాన్ని కూడా ఏ నంబర్ దేంతో డివిజిబుల్ అవుతుందో చెక్ చేయాలి ఓకేనా అందరూ అండర్స్టాండ్ రాయండి రైట్ డౌన్ చూడండి ఫైండ్ ద స్మాలెస్ట్ నంబర్ మస్ట్ బి యాడెడ్ టు 128 సో దట్ ఇట్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 అంటే ఇది అర్థమైంది అందరూ కూడా ఈ 128 కి ఒక నంబర్ని మనము ఏం చేయాలి యాడ్ చేస్తే అది స్మాలెస్ట్ నెంబర్ యాడ్ చేస్తే ఏమవుతుంది అది ఆ వచ్చిన నెంబర్ బికమ్స్ ఎగ్జాక్ట్లీ డివిజిబుల్ బై 5 ఫస్ట్ ఆఫ్ ఆల్ గివెన్ నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 128 ఇప్పుడు 5తో డివిజిబుల్ అవ్వాలంటే యాడ్ చేయమన్నాడు యాడ్ చేయాలి ఏ నెంబర్ ఇక్కడ మనం యాడ్ చేయాలి చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ మామూలుగా నేను చెప్పేస్తాను మామూలుగా 5తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఈస్ ద రూల్ వన్స్ ప్లేస్లో ఏముండాలి ఇక్కడ 128 అనుకోండి ఈ ప్లేస్లో ఏముండాలి 0 ఆర్ 5 0 ఆర్ 5 ఉండాలి అది ఇప్పుడు ఇక్కడ 0 రావాలని అంటే 8కి మనం విచ్ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 8 ఎంత నాన్న 2 వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న ప్లస్ 2 యాడ్ చేస్తే ఎంత అవుతున్నప్పుడు 0 అవుతుంది 1 3 అవుతుంది ఓకే వెరీ గుడ్ ఎక్సలెంట్ నాన్న ఎందుకనంటే 128 తర్వాత నెక్స్ట్ నెంబర్ 129 నెక్స్ట్ నెంబర్ 130 అలా కూడా చేసుకోవచ్చు ఇందులో ఇది డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఇందులో దీన్ని మైనస్ చేస్తే వచ్చేది 2 అన్నమాట అలా కూడా చేసుకోవచ్చు ఓకే సో గివెన్ నెంబర్ 128 ఈ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 5 వన్స్ ప్లేస్ ఈజ్ వన్స్ ప్లేస్ ఈజ్ 0 ఆర్ 5 ఉండాలి మనకు 5 అనుకోండి ఇక్కడ 5 రావాలంటే ఏం చేయాలి ఇక్కడ ఇంకా మనం 7 యాడ్ చేయాలి అంటే ఇప్పుడు ఏమవుతుంది 2 యాడ్ చేస్తే 0 అవుతుంది 7 యాడ్ చేస్తే 5 అవుతుంది మనకు ఇక్కడ ఏమడిగాడు ఇక్కడ స్మాలెస్ట్ నెంబర్ అడిగాడు కాబట్టి స్మాలెస్ట్ నెంబర్ కాబట్టి ఇప్పుడు దేన్ని మనం తీసుకోవాలి 2 ఈజ్ యాడెడ్ టు 128 ఇట్ బికమ్స్ ఎంత అవుతుందన్న 128 ప్లస్ 2 అంటే 130 128 ప్లస్ 2 అంటే 130 130 డివిజిబుల్ బై 5 ఓకే అందరికి అర్థమైనా సో 130 ఈజ్ డివిజిబుల్ బై 5 ఎందుకు బికాస్ వన్స్ ప్లేస్ ఈస్ 0 వన్స్ ప్లేస్ ఈస్ 0 ఇలా మనం చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇక్కడ యాడ్ అన్నాడు యాడింగ్ కాకుండా ఒకవేళ సట్రాక్ట్ అన్నాడు అనుకోండి అప్పుడు కూడా మనం థింక్ చేయాలి ఇక్కడ మనకు సట్రాక్ట్ ఇవ్వలే కానీ ఇక్కడ మనం సట్రాక్ట్ ఏ నెంబర్ని సట్రాక్ట్ చేస్తే అది 5తో డివిజిబుల్ అవుతుందని అడగచ్చు అప్పుడు 128 కదా 128లోన సట్రాక్ట్ చేయండి ఇక్కడ 0 రావాలంటే 8 సబ్ట్రాక్ట్ చేయొచ్చు ఓకే 120 కానీ ఇంకా చూడండి 3 సబ్ట్రాక్ట్ చేయండి 125 అంటే మనం యాక్చువల్గా అయితే 1 2 3 4 5 అలా మనం రావాలి అలా చెక్ చేసుకుని మనకు వచ్చేస్తాడు 3 యాడ్ మైనస్ చేస్తే 125 అంటే వాట్ ఈస్ ద లీస్ట్ నెంబర్ 3 అటు లీస్ట్ నెంబర్ అడిగితే 3 అవుతుంది అనమాట అలా మనం రెండు రకాల ఇక్కడ మనం థింక్ చేయాలని అన్నాను అడ్వాన్స్ కూడా ఉండాలి అది అడిగింది ఒకదాన్ని ఇక్కడ మనం థింక్ చేయకూడదు సో యాడింగ్ అడిగాడు కదా కాబట్టి మైనస్ కూడా అడగొచ్చేమో
అని మీకు డౌట్ రావాలి ఎప్పటికే, ఆ డౌట్ని క్లారిఫై కూడా మీకు ఇక్కడ ఆల్రెడీ నేను చేశానన్న. చెప్పండి, ఓకేనా? ఎనీ డౌట్? నో డౌటా? ఓకేనన్న. అందరూ కూడా నోట్ చేయండి అన్న, అందరూ. చూడండి అన్న, రైట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్ విచ్ ఈజ్ డివిజిబుల్ బై 9. ఈజ్ ఇట్ ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ డూ యూ నోటీస్? రైట్ ద గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్. మీకు అందరూ తెలుసు కదా గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్, చదువుకుంటారు చిన్నప్పుడే. గ్రేటెస్ట్ అంటే డైరెక్ట్ నెంబర్లు ఇవ్వట్లే మన కాడు. గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ అంటున్నా 9999. వెరీ గుడ్, ఎక్సలెంట్, బాగా చెప్పన్నా. ఇప్పుడు ఈ నెంబరు 9తో అవుతుందని చెప్పమన్నాడు డివిజిబుల్, 3తో అవుతుంది చెప్పమన్నాడు. వాట్ డూ యూ నోటీస్? అయితే ఏం చెప్పినట్టు అడిగాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డివిజిబుల్ బై 9 చూద్దాం. అంతేనా? 9తో చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ అవర్ రూల్? సమ్ ఆఫ్ డిజిట్స్ ఇన్ అబౌ నంబర్. చెప్పండి అన్న, 9 ప్లస్ 9 ప్లస్ 9 ప్లస్ 9, 4 9 36. వెరీ గుడ్, ఎక్సలెంట్ అన్న. 36 ఈజ్ డివిజిబుల్ బై ఆర్ మల్టిపుల్ ఆఫ్ 9. సో 9999 ఈజ్ డివిజిబుల్ బై 9. ఓకే, రైట్. నెక్స్ట్ 3తో అవుతుందో అని అడిగాడు. 3తో కూడా వాట్ ఈస్ ద ఫార్ములా? సేమ్, సమ్ ఆఫ్ డిజిట్స్ 9 ప్లస్ 9 ప్లస్ 9. ఎంత నాన్న? 36. ఇంకా దీనికి డిజిటల్ రూట్ కావాలంటే ఏం చేయొచ్చు? 3 ప్లస్ 6 9. దట్ ఈస్ ద డిజిటల్ రూట్ ఆఫ్ గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నంబర్. అలా కూడా చేసుకోవచ్చు. 36 అవుతున్నప్పుడు అవుతున్నట్లేదా? కానీ మీకు ఇంకా డౌట్ అనుకుంటే 3 ప్లస్ 6 9. 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. 9 ఈజ్ మల్టిపుల్ ఆఫ్ 3. సో 9999 ఈజ్ డివిజిబుల్ బై 3. వాట్ డూ యూ నోటీస్? అంటే గ్రేటెస్ట్ ఫోర్ డిజిట్ నెంబర్ ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ 9. ఓకే, రైట్ డౌన్, రాసుకోండి అన్న. దేర్ఫోర్ 9999 ఈజ్ డివిజిబుల్ బై 3 అండ్ 9. బోత్ రెండింటితో కూడా మనకి ఇది డివిజిబిలిటీ అవుతుంది. ఓకేనన్న? అందరికీ అర్థమైంది లేదన్న? ఓకే, రైట్ డౌన్, అందరూ కూడా నోట్ చేసుకోండి అన్న. చూడండి అన్న, రైట్ ద నియరెస్ట్ నంబర్ 12345 విచ్ ఈజ్ డివిజిబుల్ బై 4. గివెన్ నంబర్, అది ఇచ్చిన నంబర్ అంటున్నా 12345. ఓకేనా? రైట్ ద నియరెస్ట్ నంబర్ 2. ఈ నంబర్ దగ్గరలో ఉండే నంబర్ ఒకటి ఆడ డివిజిబుల్ అవుతుందండి 4తో అని అడిగాడండి. అయితే ఇప్పుడు 4తో డివిజిబుల్ అవ్వాలంటే వాట్ ఈజ్ ద రూల్? లాస్ట్ 2 డిజిట్స్ కూడా 4తో డివిజిబుల్ అయితే ద నంబర్ ఈజ్ డివిజిబుల్ బై 4. సో లాస్ట్ 2 డిజిట్స్ ఇన్ నంబర్ ఇజ్ ఈక్వల్ ఏమవుతుందన్న? 45. ఈ 45 అనేది 4 డివిజిబుల్ అవుతుందా? చేయండి. 4 11 44, రిమైండర్ 1. అండ్ ఇప్పుడు ఇది 4తో డివిజిబుల్ అవ్వాలంటే ఏమవ్వాలి? 1 రిమైండర్ అవ్వాలి. ఈ 1 రిమైండర్ ఇప్పుడు ఏం ఇందులో చేంజ్ చేయాలి కదా, మైనస్ చేయాలన్నమాట. సో రిక్వైర్డ్ నంబర్ ఈజ్ ఈక్వల్ టు 45 మైనస్ 1. ఎంత అవుతుంది అన్న? 44. ఇక్కడ రిమైండర్ ఎంత ఉంటే దాన్ని మనం మేనేజ్ చేయాలి, అప్పుడు అది ఏమవుతుంది? 4తో డివిజిబుల్ అవుతుంది.
ఇది 44 అనుకోండి ఏమవుద్ది నెంబర్ డివిజిబుల్ బై 4 ఎందుకు దీనికి ఏమని రేడు దీనికంటే ఇంకా నెంబర్లు ఉంటాయి వెనక ముందు బిఫోర్ ఆఫ్టర్ చాలా నెంబర్లు ఉంటాయి కానీ దాని దగ్గరుండి అడిగాడు నియరెస్ట్ని అడిగాడు నియరెస్ట్ నెంబర్ దగ్గరున్న నెంబర్ అంటే ఏం చేయాలంటే ఈ రిమైండర్ని మైనస్ చేయాలి ఇక్కడ మనం ఏం చేయాలి మనం రిమైండర్ని మైనస్ చేస్తే మనకి వచ్చేస్తుంది సో రిక్వైర్డ్ నెంబర్ ఈస్ ఎంత అవుతుంది ఇప్పుడు చెప్పండి అన్న 12,344 ఈస్ డివిజిబుల్ బై 4 ఇవ్వండి లాస్ట్ టూ డిజిట్స్ వచ్చింది 44 ఇక్కడ లాస్ట్ టూ డిజిట్స్ రిక్వైర్డ్ లాస్ట్ టూ డిజిట్ నెంబర్ ఓకేనన్నా అందరికి అర్థం కదా అంటే ఇలా డైరెక్ట్గా అడగకుండా ఇలా ఇండైరెక్ట్గా మనకు కొన్ని కొన్ని అడిగాడు ఇట్లాంటివి ఈ ఎక్సైజ్లో ఇంకొన్ని 3.1లో కొన్ని నేను మీకు హోంవర్క్ కింద కొన్ని వదిలేశాను అవన్నీ మీరు హోంవర్క్ కింద చేసుకోవాలన్న అలాగే 11తో కూడా కొన్ని ఉన్నాయి 3.2లో అవి కూడా మీరు మనం మార్నింగ్ చెప్పాం కదా దాన్ని బేస్ చేసుకొని మీరు కొన్ని లెక్కలు మీరు చేసుకోవాలి ఇది మనకి డివిజిబుల్ రూల్స్ మీద ఉండే మొత్తం సంసనాన్న ఓకే రైట్ డౌన్ అందరూ కూడా నోట్ చేసుకున్నాను